డీటెయిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన నేతలు దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశారు. అధికారికంగా ఇవాళ ప్రకటించనున్నారు. మాఘపౌర్ణమి మంచి రోజు కావడంతో రెండు పార్టీ అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు సీట్ల షేరింగ్ పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. 60 నుంచి 70 సీట్లు ప్రకటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని రెండు పార్టీలు ఆయా పార్టీల లీడర్లకు సమాచారం ఇచ్చాయి. ఉదయం 9 గంటల వరకల్లా పార్టీ ఆఫీస్కు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తొలి జాబితా ఇవాళ ఉదయం 11:40 ముహూర్తం ఖరారు చేశారు. మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా సిద్ధం కాలేదని తెలుస్తోంది. అప్పటి వరకు వేచి ఉండకుండా వివాదం లేని స్థానాలను తొలి జాబితాలో ప్రకటించిన ఇరు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు, ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడిగా బహిరంగ సభ నిర్వహించాలని ఫిక్స్ అయింది. దీంతో ఆ సభను సక్సెస్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు ప్లాన్ చేసింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరవింద్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇటు టీడీపీ జనసేన నేతలు అయితే దూకుడు పెంచారు. అయితే ఇదే నేపథ్యంలో అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను అయితే సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి రెండు పార్టీలు, అంటే ఒకవైపు వైసీపీ ఉంది, రెండో వైపు తెలుగుదేశం జనసేన కూటమిగా వెళ్తుంది. బీజేపీ తోటికి పొత్తుకి సంబంధించినటువంటి ఇంకా క్లారిటీ లేని నేపథ్యంలో బీజేపీ బీజేపీకి ప్రాబబిలిటీ లేని బలమైన నియోజకవర్గాలు, తెలుగుదేశం బలమైన నియోజకవర్గాలు, జనసేన బలమైన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాని ఈరోజు ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే జనసేనకి బలమైనటువంటి అభ్యర్థి ఉన్నటువంటి తాడేపల్లిగూడెంలో త్వరలో ఒక ఉమ్మడి సభ నిర్వహించబోతున్నారు. ఆ ఉమ్మడి సభ కేంద్రంగా మేనిఫెస్టో కూడా ఉంది, మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉందంటూ ఒక రాజకీయపరమైనటువంటి ఊహగాన్ని అయితే జరసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఈరోజు దాదాపు 1/3 సీట్లు 175లో 60 నుంచి 70 సీట్లు ఈరోజు ప్రకటించినటువంటి నేపథ్యంలో దాదాపు 1/3 సీట్లు ప్రకటించడం ద్వారా ఒక క్లియర్ కట్ సందేశం అయితే ఇవ్వబోతున్నారు. రాజకీయాల్లో మేమిద్దరం పొత్తుతోటే కలిసి వెళ్ళబోతున్నాం అనే క్లియర్ కట్ సందేశం అయితే ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వివాదం లేనటువంటి స్థానాన్ని మాత్రమే ముందు ప్రకటిస్తారంటూ తెలప క్లియర్ గా ఉంది. అయితే దాదాపు 100 నుంచి 120 స్థానాల మీద కసరత్తు పూర్తయినప్పటికీ 60-70 స్థానాలే ప్రకటించాలనే అటువంటి ఆలోచన చేయడం ద్వారా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వివాదం లేని సీట్లు మాత్రం ముందు క్లియర్ చేయాలనేటువంటి పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి విషయంలో గతంలో వివాదం ఉంది. తెనాలిలో ఆలపాటి రాజా అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. రెండో పక్క నుంచి జనసేన నుంచి మరొక ప్రధానమైనటువంటి నాయకుడు జనసేనలో నెంబర్ 2గా ఉన్నటువంటి నారాయణ మనోహర్ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. ఈ వివాదంలో ఈరోజు జనసేనకి సంబంధించినటువంటి సీటుగా దాన్ని ప్రకటించబోతున్నారంటూ ఉంది, క్లారిటీ ఉంది. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ పొత్తులకు సంబంధించి ఎవరెవరైతే అసంతృప్తిగా ఉంటారో వాళ్ళందరికీ ముందు క్లారిటీ ఇచ్చేసి అటువంటి వివాదం రాని చోట్ల మాత్రమే వివాదాన్ని అడ్రస్ చేసిన చోట మాత్రమే ఈరోజు లిస్ట్ ప్రకటించబోతున్నటువంటి పరిస్థితిగా చూడాలి స్వాతి. అలాగే అరవింద్, ఈ బీజేపీ పొత్తు సంగతి ఏంటంటారు? మొన్న అయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిసి రావడం జరిగింది. సో మరి దీని గురించి ఏమంటారు? ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రస్తావన అయితే జరగలేదు. బీజేపీ పొత్తు విషయంలో బీజేపీ ఒక పక్క నాన్సుడు ధోరణి అవలంబిస్తోంది, బీజేపీ దీని విషయంలో కాస్త సాగదీస్తోంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా ఉంది. అయితే బీజేపీ పొత్తుతో ఉండటం మూలంగా వచ్చేటటువంటి అడిషనల్ అడ్వాంటేజ్ గా చూసినటువంటి ప్రీ ఎలక్షనింగ్ అంటే మీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎలక్షనరింగ్ కి సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పాటు అవుతుందని ఒక పక్క వీళ్ళు భావిస్తున్నారు. అయితే ఈ పొత్తు మూలంగా కారణంగా నేను నలిగిపోతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి విమర్శలు కూడా వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా చూడాలి. అంటే ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేశారు, పొత్తు ఉండటానికి నేను చేసేటటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నాను, నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటే నన్ను అంటే విమర్శిస్తున్నారు, మీకు ఎందుకంత రిజర్వేషన్ మీద అంత ఇంట్రెస్ట్ అంటే టార్గెట్ చేస్తున్నారంటూ మరో పక్క అయినటువంటి చెప్పినటువంటి మాట్లాడారు. ఈ మొత్తం దీంట్లో ఒకటి క్లియర్ గా అర్థం కావుతుంది ఏంటంటే
ఒత్తు విషయంలో బీజేపీని ఒప్పించడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు సాగుతున్నాయి. రెండో పక్క ఎన్డీఏలో ఎన్డీఏకి కొత్త పార్టీలు, పాత పార్టీ, వెళ్లిపోయిన పార్టీలు మళ్లీ రావటం, ఎన్డీఏని విస్తృతపరచడం అనేటటువంటిది ఎజెండాగా మేము ముందుకు సాగుతున్నామని అమిత్ షా చేసినట్టు సాగడం, వీటన్నిటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి లాజికల్ కంక్లూజన్ వస్తుంది, ఏ రకమైనటువంటి పొత్తు ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ ఉన్నప్పటికీ, పొత్తుకు సంబంధించినటువంటి అవకాశాలని, పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చాలా ముందుకి తీవ్రంగానే తీసుకెళ్తూ కార్యకర్తల్లో భరోసా ఇవ్వడం కోసం ఈరోజు ఈ లిస్టు ప్రకటిస్తున్నట్టుగా భావించాలి. రైట్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.